हेलो स्टूडेंट्स ना पेर अशोक वेलकम टू हाईफाई वीडियोस ईरोज मनो ई वीडियो लो पाइथागोरस थ्योरम अंटे एम्टी अलगे प्रूफ ऑफ पाइथागोरस थ्योरम अंटे पाइथागोरस ई फार्मूला एला डेराइव चेसारु अन्नदि नेर्चुकुंदाम ना चैनल सब्सक्राइब चेसुकुन्न वारंदरिकी चाला थैंक्स ई वीडियो लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडि मन चैनल फॉलो अवुतुन्न स्टूडेंट्स मीरु తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి క్లాస్మేట్స్ కి మన ఛానల్ లింక్ ని షేర్ చేస్తారని కోరుకుంటున్నా లెట్ us go to the topic ఇప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను వాటి తాలూకా సైడ్స్ బేస్ అయితే నేను a అనుకుంటున్నా హైట్ ని నేను b అనుకుంటున్నాను ఈ హైపోటెన్యూస్ ఈ సైడ్ ని సి అనుకుంటున్నాను బై ది పైథాగరస్ థియరం మనం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్తారు అంటే ఈ హైపోటెన్యూస్ తాలూకా స్క్వేర్ ఈ రిమైనింగ్ టు సైడ్స్ బేస్ అలాగే హైట్ ఈ రెండు సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈ హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేసిన దానికి ఈక్వల్ అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి మీకు పైథాగరస్ థియరం అంటే c స్క్వేర్ is equal to a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్ is equal to a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని బై హార్ట్ చేయిస్తారు మేము కూడా అంతే చిన్నప్పుడు కానీ మీరు అసలు పైథాగరస్ థియరం అనే కాదు ఏ ఫార్ములా మీరు చదువుతున్న అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది మీరు నేర్చుకోండి అప్పుడు మీరు ఫర్దర్ క్లాసెస్ లోకి వెళ్ళినప్పుడు మీకు సమ్స్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ సబ్జెక్టులో కూడా మీరు ఎక్కువ స్కోర్ చేస్తారు సో మనం ఈ ఫార్ములా ఎలా డిరైవ్ చేయొచ్చో నేర్చుకుందాం ఇప్పుడు మనం ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఉందో దీన్నే నేను సేమ్ మెజర్మెంట్స్తో ఫోర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకొని ఆ రైట్ యాంగిల్స్ ఫోర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని మనం అరేంజ్ చేస్తే మనకి షేప్ ఈ విధంగా వస్తుంది చూడండి మీరు బాగా గమనించినట్టయితే మనకి ఇదంతా ఒక స్క్వేర్ లాగా వచ్చింది ఎందుకంటే మనం ఏ సైడ్ తీసుకున్నా వాటి లెంత్ ఏట వస్తుంది చూడండి ఏ ప్లస్ బిఏ కదా ఎందుకంటే దీని తాలూకా లెంత్ ఏ దీని తాలూకా లెంత్ బి కాబట్టి టోటల్గా లెంత్ ఏ ప్లస్ బి అవుతుంది అలాగే ఈ సైడ్ తాలూకా లెంత్ కూడా ఏంటి ఏ ప్లస్ బి ఈ సైడ్ తాలూకా లెంత్ కూడా ఏ ప్లస్ బి అలాగే ఈ సైడ్ తాలూకా లెంత్ కూడా ఏ ప్లస్ బి కాబట్టి ఈ స్క్వేర్ తాలూకా ఏరియా మనం ఏ విధంగా రాయొచ్చు ఒక స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి సైడ్ స్క్వేర్ సో దీని తాలూకా సైడ్ ఏ ప్లస్ బి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది దీని తాలూకా ఏరియా అవుతుంది మీరు గమనించినట్లయితే ఈ ఏరియాలో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి ఈ బ్లూ పార్ట్ ఒకటి రెడ్ పార్ట్ మరొకటి బ్లాక్ పార్ట్ ఒకటి ఎల్లో పార్ట్ ఒకటి ఫైనల్గా మిడిల్లో వైట్ పార్ట్ ఒకటి టోటల్గా మనకి ఫైవ్ పార్ట్స్ వచ్చాయి మీరు గమనించినట్లయితే మనం ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నాలుగు కూడా ఈక్వల్ ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు ఫిఫ్త్ పార్ట్ మనం చూస్తే అది మళ్ళీ ఒక స్క్వేర్ వచ్చింది ఎందుకంటే చూడండి ఈ స్క్వేర్ తాలూకా సైడ్స్ ఏమొచ్చాయి సి వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఈ ఫోర్ పార్ట్స్ తాలూకా ఏరియా ఈక్వల్ కాబట్టి నేను ఫోర్ ఇంటూ ఈ ట్రయాంగిల్ తాలూకా ఏరియాకి ఫార్ములా ఏంటి ఆఫ్ బిహెచ్ అంటే ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ ఇక్కడ బేస్ ఏంటి ఈ నాలుగు ట్రయాంగిల్స్కి కూడా బేస్ ఏ అవుతుంది హైట్ బి అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ ప్లస్ ఈ వైట్ పార్ట్ తాలూకా ఏరియా సి స్క్వేర్ అవుతుంది ఎందుకంటే ఇది కూడా ఒక స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తాలూకా ఏరియాకి ఫార్ములా ఏంటి సైడ్ స్క్వేర్ ఈ సైడ్ సి కాబట్టి నేను సి స్క్వేర్ రాసుకున్నాను
ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ టూ వన్సా టూ టూజా అంటే టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ టూ ఏబి ఈ టూ ఏబి క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో మనం లాస్ట్కి ఏమని కంక్లూడ్ చేసాం, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ విధంగా మనం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని పైథాగరస్ థియరంని మనం డిరైవ్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ అనేది బేస్ అవుతుంది, ఈ బి అనేది హైట్ అవుతుంది ఆ ట్రయాంగిల్కి, ఈ సి అనేది హైపోటెన్యూస్. తెలుగులో అయితే దీన్ని కర్ణము అని అంటారు. ఇది భూమి, ఇది ఎత్తు. ఓకేనా స్టూడెంట్స్? స్టూడెంట్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.